వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నిరే సర్వ విద్యానాం విశసేవ రోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస్ ఫలిత కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో కన్యారాశి వారి యొక్క మాస్ ఫలితాలు. తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు, రాహువు, కేతువు మూడు గ్రహాలు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ప్రతిబంధకాలని వీరికి ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే రవి భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాన్ని అందిస్తున్నాయి. ఈ కారణం చేత వీరికి 60% సుఫలితాలు రావడానికి ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో అవకాశం ఉంది. ముందుగా ప్రతికూల గ్రహాలను మనం పరిశీలిస్తే, తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు సప్తమ భావంలో అనగా మీనరాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల జనాలతో అకారణంగా మనస్పర్ధలు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. కొన్ని పన్నులు కట్టాల్సిన పరిస్థితి, కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా భూవాహన సమస్యలు కానీ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఇక సప్తమ భావంలో మీనంలో రాహు సంచారం కొనసాగుతుంది కనుక దురాశ పరులు, ఒక రకమైనటువంటి అత్యాశ పరుల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోగలుగుతారు. దుబారా ఖర్చులు చేసే సందర్భాలు కూడా కనిపిస్తుంది. అలాగే జంగరాశిలో కన్యలో కేతుకు సంచారం కొనసాగడం వల్ల నిరాశను ఎదుర్కోక తప్పదు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయలేకపోతారు. ఆశపడినటువంటి పనిని నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు, రాహుడు, కేతువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, అశుభ ఫలితాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి శుభ కార్యక్రమాలు నిర్వర్తించడానికి, శుభ ఫలితాలు రావడానికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే 15 నుంచి భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారాన్ని అందుకుంటారు. తండ్రి గారి యొక్క సహకారాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు కూడా మీరు పొందగలుగుతారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ భావం అయినటువంటి మీనంలోను, అష్టమ భావం అయినటువంటి మేషంలోను సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా మంచి అవకాశాలను, ఆదాయాలను అందుకోగలుగుతారు. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యంలోకి ప్రవేశించడం వల్ల ఈ మే నెలలో మీరు విశేషమైనటువంటి గురుబలాన్ని పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యము, జన సంబంధాలు పెరగడం, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు ఇవన్నీ అందుకోగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల అనగా మేష వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పూర్వపుణ్యం వల్ల అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఇక పంచమ షష్టాధిపతి శని భగవానుడు ఎప్పటి నుంచో సష్టమంలో, కుంభంలో సంచరిస్తున్నాడు. ఈ నెలలో కూడా ఆయన కుంభరాశిలో ఉన్న సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, పోటీ ప్రపంచంలో విజయాలను, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను మీరు పొందగలుగుతారు. ఈ రకంగా రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహాలు సుఫలితాలను అందిస్తుండగా మీరు 60% సుఫలితాలను పొందడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంది. అయితే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ గ్రహాలు కూడా మీరు పరిహారం నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగా సప్తమ కుజుడిచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. సప్తమ రాహు ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి. శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి. జన్మరాశిలో సంచరించే కేతువిచ్చే దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదవండి. గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాల ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.